श्रीनिवासराज ఆస్ట్రాలజీ यूट्यूब ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం। ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశం ఏమంటంటే ఈ నవంబర్ నెల శివర రెండు వారాల పాటు నేను చెప్పే రాశి కుంభ రాశి। ఈ రాశి గలనటువంటి వారి యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను। ఈ కుంభ రాశి గలనటువంటి వారికి శివర రెండు వారాలలో ముఖ్యంగా వీరికి ధైర్యంతో ఎటువంటి కార్యక్రమమైనా చేయాలి ఎటువంటి ప్రభావమైనా విజయాన్ని సాధించగలగాలనేటువంటి మనస్తాపతంతో మనసు గట్టి దృఢమైన నమ్మకంతో ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్ప బలంతో వీరు ఉంటారు। ఈ కుంభ రాశిగలైనటువంటి వారికి కాస్త బంధు వర్గం నుంచి సహాయం అందకపోయినా గానీ వీరి మేధశక్తితోనే ముందుకు నడిచేటటువంటి విధంగా వాళ్ళ యొక్క నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది। కుటుంబస్తులకి ఎటువంటి ఆపదను దరిచారని ఇవ్వకుండా వాళ్ళ భూస్కంధాల మీద అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన మీద వీరు జాగర్తగా నిర్ణయం తీసుకుంటారు। వీరు చేయదగిన కార్యక్రమాలు చేయవలసిన పనులు బంధుమిత్రుల యొక్క వినోదాలు ఒక బంధుమిత్రుల యొక్క ప్రయాణ ప్రభావాలు ఎక్కువగా జరుగుతాయి। వీరికి ప్రయాణం వలన అంత లాభము అంత నష్టము అనేది ఉండదు। సమప్రభావంగానే ప్రయాణం యొక్క ఫలితాలు సమప్రభావంగానే ఉంటాయి। ఈ రాశి కలిగినటువంటి వారికి వ్యాపార రీచ్ చేసే వారిలో కాస్త విభిన్నమైనటువంటి సమస్యలతో గతంలో బాధపడినప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఈ నవంబర్ చివరి రెండు వారాల్లో వ్యాపార నిమిత్తంలో మాత్రం కొన్ని అనుకోని అనూహ్యమైన మార్పులు రావటం ఆ మార్పుల వలన కొన్ని కొన్ని విషయాలలో ముందుకు వెళ్ళే విధంగా వారి యొక్క అనుగ్రహ సంకల్పం కూడా సక్రమమైనటువంటి దిశ విధానంగా నడుచుకునేటువంటి సంకల్పం వైపు వాళ్ళు అడుగులు వేస్తారు। అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఉద్యోగ పరిస్థితుల కాలంలో కూడా ఎటు నుంచి ఎటువైపు చూసుకున్నా కూడా మొత్తం మీద వారికి ఆగినటువంటి ట్రాన్స్ఫర్లు కానీ ఆగిపోయినటువంటి ఉద్యోగ ప్రమోషన్లకు సంబంధించినవి కానీ శాలరీలకు సంబంధించిన విషయాలు కానీ కాస్త గాడిలో పడి వాటి నుంచి సంతోషకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ప్రయత్నాలు సాగించేటటువంటి మార్గం జరుగుతుంది। అలాగే భార్యాభర్తల విషయంలో కూడా కాస్త ప్రేమానురాగాలతో ఉండటం భార్యాభర్తల తరపున బంధువుల వలన కొన్ని సమస్యలు రావటం ఆ సమస్యల నుంచి అధిగమించి మళ్ళా సక్రమమైనటువంటి మార్గంలో కలిసి నడుచుకునేటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది। అదే విధంగా ప్రయాణాల ప్రభావం వల్ల చెడు నష్టం అనేది లాభం అనేది లేకుండా సమప్రభావంగానే జరుగుతూ ఉంటుంది। కోర్టు విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వారికి సంబంధించినటువంటి శత్రువులను కూడా మిత్రులుగా మలుచుకునేటువంటి విధంగా ఆలోచన చేస్తారు। అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు వ్యాపారదారులైనప్పటికీ కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి కష్టానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని పట్టుదలతో సాధిస్తారు। అందులో కూడా విజయం కలుగుతుంది అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి। ప్రేమించుకున్నటువంటి యువత యువకుల విషయాలలో కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు రావటం బాధాకరమైన విషయాల నుంచి ఆనందకరమైనటువంటి విషయాల వైపు నడవటం తెగిపోయిన బంధాలను కలుపుకోవటం కోసం ప్రయత్నించి వాటిలో సక్సెస్ అయ్యేటటువంటి ప్రయత్నం జరుగుతుంది। పిల్లల ఆరోగ్యాలు కానీ చదువు సంజల విషయంలో కానీ తప్పకుండా మంచి ఒక రూప సంకల్పాన్ని వేరపరచుకోవడానికి తల్లిదండ్రులు ఓపికగా వారి యొక్క జీవితాలకు కావాల్సినటువంటి మార్గాన్ని నిలకడ చేస్తారు। అలాగే మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా భగవంత సంకల్పన అనుగ్రహం చేసుకోవటం దైవానుగ్రహం మీద పెద్దవాళ్ళ నిర్ణయాల మీద స్వతంత్ర ప్రభావాల మీద నడుచుకోవటం మంచిది। అలాగే మీకు కుటుంబ పరంగా కానీ చేసే పని పరంగా కానీ ఎటువంటి సమస్య ఉన్నా తప్పకుండా మీరు సంప్రదించవచ్చు। సర్వే జన సుఖినో భవంతు।